ప్లేగు వ్యాధి వచ్చింది. ఆ ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు 13 లక్షల మంది చచ్చిపోయారు. ఒక్కసారి చిన్నపిల్లల పాపం 13వ శతాబ్దంలో వచ్చింది, కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. ఆ దుర్ఘటన వాళ్ళు మర్చిపోలేక వాళ్ళ మనసులకు పట్టేసిన బూజ ఏమిటంటే 13 అంటే భయం. వాళ్ళకి 13 అంటే భయం. మనకు కూడా ఒకసారి ఏదైనా ఒకే దుర్ఘటన వారం వారం జరిగింది అనుకోండి, ఆ వారం అంటే భయం వేసి వస్తుంది మనకు సహజంగా. ఈ సెంటిమెంట్ల నుంచే బయటపడాలి. అందుకని 13 అంకె భయం వాళ్ళకి. ప్లేగు వ్యాధి వచ్చింది, లక్షల మంది చచ్చిపోయారు. అదిగో ఆ చచ్చిపోయినప్పుడు పిల్లల శవాలు కదా పాపం వాళ్ళు. ప్లేగు వ్యాధిలో వచ్చింది ఏమిటి, ఎర్రటి పొక్కులు వచ్చాయండి, ఆటలమ్మ అంటారు మనకి, ఎర్రటి పొక్కులు వచ్చే ఉంటేనంట. ఆ పొక్కులు వచ్చితే వాళ్ళ శవాల చుట్టూ తిరుగుతూ పాట పాడారు, ఏమిటో తెలుసా, రింగా రింగారో జస్ రింగా రింగారో జస్. ఈ దిక్కుమాలిన పాట అక్కడదే, శవాల చుట్టూ తిరుగుతున్న పాటది. ఇవాళ ఇంగ్లీష్ మీడియంలో చదివించి బంధువులు ఎవరైనా వస్తే ఏదో మంగళహారత గీతంలో పాడించేస్తున్నారు దాన్ని. శవాల చుట్టూ తిరుగుతున్న పాటది, ఎందుకంటే గుండ్రంగా రింగులాకారంలో ఉంగరాలాకారంలో పొక్కులు వచ్చే వాళ్ళు పోయారు కొన్ని లక్షల మంది. లక్షల మంది పోయినటువంటి దుర్ఘటన మనం మర్చిపోలేం కదా, మురల్లో ఉంటుంది కదా. అందుకని 13 అంటే సెంటిమెంట్ పెట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళేమి శాస్త్రజ్ఞులు కాదు, వాళ్ళ పిచ్చి నమ్మకాలు వాళ్ళకున్నాయి, అలాగే మనకి ఉంటాయి. ఏ జాతి అయినా ప్రపంచంలో విశ్వాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు ఆత్మను అర్థం చేసుకోవాలి, లేకుండా సాధ్యంగా. అందుకే మన సంస్కృతిలో ఎంత గొప్ప విషయం అంటే, లేవగానే మీరెవరి ముఖమో చూడక్కల్లా. ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా, మన చేతులు మనం చూసుకోవాలి, మన అరచేతులు మనం చూసుకోవాలి, ఎవరిని చూడక్కల్లా. మన అరచేతులు ఏముంది, అరచేతుల్లో శీతకాలం పొప్పర్లు ఉంటాయి.